ప్రభుత్వ ఉద్యోగుల పునర్నియామకంపై కొత్త నిబంధనలు ఆర్థిక శాఖ కసరత్తు బహిరంగ ప్రకటనలు ఏవి జారీ చేయకుండా రిటైర్డ్ ఉద్యోగుల సర్వీస్ ఆధారంగా చేపట్టే నియామకాలను క్రమంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది విశ్రాంత ఉద్యోగుల సేవలను తిరిగి వినియోగించుకునేందుకు సంబంధించి వేరువేరు పద్ధతులను అనుసరిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ ఒకే విధానం ఉండాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ ఆర్థిక శాఖ పలు మార్గదర్శకాలతో ముసాయిదా రూపొందిస్తుంది ప్రధానంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పునర్నియామకం చేసుకునే కేంద్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపుకు సంబంధించి ఈ మార్గదర్శకాలు రూపొందించారు తమ ప్రతిపాదనలపై పది రోజుల్లోగా తమ స్పందన తెలియజేయాలని మిగిలిన మంత్రిత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది విశ్రాంత ఉద్యోగులను కాంట్రాక్ట్గా నియమించుకునే సమయంలో వేతనాల చెల్లింపునకు ఒకే విధానం ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది అని ఆర్థిక శాఖ వ్యయ విభాగం తన ఈ నెల పదమూడున జారీ చేసిన ఒక నోట్లో పేర్కొంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను బహిరంగ ప్రకటన ద్వారా కాకుండా వారి గత సర్వీస్ అర్హతల ఆధారంగా కాంట్రాక్ట్ పద్ధతిని జరిపే నియామకాలు రివాజ్ ప్రక్రియగా మారకూడదని ఈ ప్రక్రియను కనీస స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది ఈ నియామకాలు కూడా ప్రజా ప్రయోజనార్థం అత్యవసరంగా అవసరమైతేనే చేపట్టాలని పేర్కొంది వేతనం కూడా నెలవారీగా ఫిక్స్డ్ మొత్తాన్ని మాత్రమే ఇవ్వాలని కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు అదే వేతనాన్ని ఎటువంటి సవరణ లేకుండా చూడాలని నిర్దేశించింది మంత్రివర్గ అపాయింట్మెంట్ కమిటీ అనుమతిస్తే ఇంటి భృతి హెచ్ఆర్ఏ ఇవ్వచ్చునని పేర్కొంది